యస్యాం వై శ్రూయమాణాయాం. అందుకు వేదవ్యాసుడు రాసిన ఈ పుస్తకాన్ని చదివితే ఏమవుద్దయ్యా అంటే, కృష్ణే పరమపురుషే, కృష్ణుడే పరమపురుషుడు. భక్తి ఉత్పద్యతే పుంస, ఈ భాగవతం చదివితే గ్యారంటీ. రెండవతే స్వామి గురించి బాగా తెలుస్తుంది, స్వామిని ఫేస్ టు ఫేస్ చూడొచ్చు, పర్ఫెక్షన్ వస్తుంది, భక్తి వస్తుంది. ఈ రెండు అవుతాయి ఏంటంటే, శోక మోహ భయాపహ. శోకం ఎప్పుడు ఏడుతూ ఉంటాడు, అంటున్నా ఒక కోటి ఉంటే ఇంకా నాకు 5 కోట్లు ఎప్పుడు అవుతాయి, నేను ఎప్పుడు యాపిల్ షేర్లు ఎప్పుడు కొంటాను, లేకపోతే టెస్లా షేర్లు. శోకం ఎంతున్నా సరిపోదానికి, ఇంకా స్విస్లో ఎక్కడ దాచుకోవాలి, ఇక్కడ ఎక్కడ దాచుకోవాలి, నా ముని మానవుడికి ఎలాగా సేవ్ చేసుకోవాలి, అలా శోకం ఎంతసేపు ఎంతున్నా హ్యాపీగా ఉండడు, సుఖంగా ఉండడు. మోహం, శోక మోహ భయం, ఎంతసేపు నాకు ఓల్డ్ ఏజ్ వస్తుంది, చచ్చిపోతానేమో, ఏమవుద్ది, 3 బిగ్ డిసీజెస్, శోక మోహ భయం, ఈ 3 లేచిపోతాయండి. అపహ, శోక మోహ భయాపహ, ఏం చేస్తే సింపుల్గా వచ్చి ఈ పుస్తకం గురించి అంత పవర్ఫుల్ ఈ బుక్. దిస్ ఈజ్ ద మెడిసిన్. మనం ఈ బిజీ కంగారు జీవితాల్లో ఏదో వీకెండ్ రిలాక్స్ అవుదాం అనుకుంటాం, మళ్ళీ వచ్చి పడిపోతుంటాయి శోకమోహ భయాపాలు. ఏదో సినిమాకి వెళ్ళో, లేకపోతే ఏదో పార్టీలో రిలాక్స్ కొంచెం ఏదో అవుద్ది అనుకుంటాం, మళ్ళీ వచ్చి పడిపోతుంటాయి. అలా ఎన్నో జన్మల నుంచి అవుతుంది. సో ద ఓన్లీ సొల్యూషన్ ఈ శ్రీమద్ భాగవతం. భక్తి ఈజ్ నాట్ మూఢ. దిస్ ఈజ్ ఎంత క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేసుకెళ్తాము, 1st అధ్యాయం, 2nd అధ్యాయం, 3rd అధ్యాయం, 4th అధ్యాయం, 7th అధ్యాయంకి వచ్చాము. ఏమి శ్లోకాలు ఇవి, అద్భుతం. అసలు జనాలు ఎందుకు బాధల్లో పడుతున్నారు? ఈ బాధలు తగ్గటానికి వినాలంట. ఏం వినాలి? శ్రీమద్ భాగవతం వినాలి. వింటే ఏమవుద్ది? 3 గ్యారంటీ అవుతాయి, శోక మోహ భయాపహాలు పోతాయి. ఈ పోతే ఇంక భయం ఏముంది మనకి? భయం కూడా పోతుంది. ఎందుకు అంటే మనం ఆత్మ అనే నాలెడ్జ్ రివీల్ అవుద్ది. ఎప్పుడైతే నాకు చావు లేదు, నేను సచ్చిత్ ఆనంద విగ్రహ అంటే, నేను సచ్చిత్ ఆనంద విగ్రహ అనే కాన్సెప్ట్లోకి వస్తే ఇంక భయం ఏముంది మనకి? నేను ఎప్పటికీ చావను, నాకు ఫుల్ ఆనందం, ఫుల్ జ్ఞానం, దట్స్ ఇట్.